ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటాం టికెట్లు బుక్ చేసుకుంటాం కానీ ఒక్కోసారి అనుకోకుండా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు డబ్బులు కట్ అవుతాయి కానీ అసలు అవి ఎందుకు కట్ చేస్తున్నారు ఎంత కట్ చేస్తున్నారో కనీసం పట్టించుకో కానీ రాజస్థాన్కి చెందిన ఒక వ్యక్తి మాత్రం అలా కాదు తనకు రావాల్సిన ముప్పై ఐదు రూపాయల రిఫండ్ కోసం అక్షరాల ఐదేళ్లు పోరాడాడు అతనే కాదు అతనితో పాటుగా కొన్ని వేల మందికి డబ్బులు వచ్చేలా చేశాడు రాజస్థాన్ కోటాకు చెందిన ఇంజనీర్ సుజీత్ స్వామి రైల్వే శాఖపై దాదాపు ఐదేళ్లు పోరాటం చేసి తన డబ్బులు తాను తిరిగి తెప్పించుకున్నాడు ఆయనతో పాటుగా రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది వినియోగదారులకు కూడా ఆ డబ్బులు ఇప్పించాడు అసలు ఈ కథంతా మొదలైంది ఒక రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ దగ్గర సుజిత్ స్వామి రెండు వేల పదిహేడు జూలై రెండున కోటా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఐఆర్సీటీసీ ద్వారా ఏప్రిల్లో టికెట్ బుక్ చేసుకున్నాడు ట్యాక్స్లు బుకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి టికెట్ ధర ఏడు వందల అరవై ఐదు రూపాయలు కానీ కొన్ని కారణాల వల్ల ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు దీంతో క్యాన్సిలేషన్ ఫీజు కింద వంద రూపాయలు కట్ చేసింది ఐఆర్సీటీసీ దీంతో అసలు కథ ఇక్కడే మొదలైంది పోరాటం ఇక్కడి నుంచే షురూ చేశాడు స్వామి నిజానికి టికెట్ క్యాన్సిల్ చేస్తే కట్ చేయాల్సింది అరవై ఐదు రూపాయలు మాత్రమే వంద రూపాయలు కట్ చేయడంతో కోర్టుకెక్కాడు సుజిత్ రైల్వేకు ఐఆర్సిటిసికి ఆర్థిక శాఖకు సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద సుమారు యాభై అర్జీలు పెట్టాడు దీంతో దిగొచ్చిన అధికారులు ముప్పై ఐదు రూపాయలు తిరిగి చెల్లించేందుకు ఐఆర్సీటీసీ అంగీకరించింది కానీ రెండు వేల పంతొమ్మిది మే ఒకటిన అతని బ్యాంకు ఖాతాలో ముప్పై మూడు రూపాయలు మాత్రమే జమ అయ్యాయి మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మళ్లీ పోరాటం మొదలుపెట్టాడు దానికోసం మరో మూడేళ్ల పాటు పోరాడాడు దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన రైల్వే ఆయనకు సదరు రెండు రూపాయలు ఇవ్వడంతో పాటు రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది వినియోగదారులకు ప్రతి టికెట్పై ముప్పై ఐదు రూపాయల చొప్పున మొత్తం రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది